ఇటీవల ఎన్నికల్లోనే చంద్రశేఖర్ రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కిలారి వెంకయ్య రోషేపై 3.4 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫేమస్ అని వయస్సు ప్రస్తుతం 48 సంవత్సరాలు. ఈయన గుంటూరులోని బుర్రేపాలెం గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో MBBS పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో పెన్సిలేన్వియాలోని గీసింజర్ మెడికల్ సెంటర్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేశారు. వైద్యుడిగా అమెరికాలో సేవలందించారు. ఇది మాత్రమే కాకుండా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువతకు యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ స్థాపించారు. దీని ద్వారా వారు సులువుగా అనేక అంశాలపై పట్టు సాధించవచ్చు, పరీక్షలు కూడా రాయవచ్చు. ఫేమస్ అని రాజకీయ అరంగేట్రం చేసిన వెంటనే ఎంపీగా గెలవడం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒక రకంగా రికార్డు. అమెరికాలో వైద్యుడిగా సేవలందించి గొప్ప పేరు తెచ్చుకున్న ఫేమస్ అని ఎంపీగా మంత్రిగా అదే స్థాయిలో గౌరవం సాధిస్తారని గుంటూరు ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన అనుభవం, సేవ చేయాలనే నిబద్ధత గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని సమూలంగా మార్చుతాయని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోనని చెప్పడంతో చంద్రశేఖర్ కు చంద్రబాబు అవకాశం కల్పించారు. చంద్రబాబు కోరుకున్నట్లుగానే చంద్రశేఖర్ విస్తృతంగా ఎన్నికలు ప్రచారం చేశారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలో ఒక రోడ్ మ్యాప్ రూపొందించుకున్నారు. దానిని ప్రజలకు అర్థమయ్యేలా ఎన్నికల సమయంలో చెప్పగలిగారు. గత ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో టీడీపీ గెలవడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం మెండుగా ఉండడంతో ఆయన విజయం నల్లేరు మీద నడక అయ్యింది. ఆయనకు మంత్రిగా అవకాశం రావడంతో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ రూపురేఖలు మారుతాయని ఇక్కడి ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.